कांग्रेस श्रेणुल्लो कोत्त जोश कनिपिस्तोंदे। कर्नाटक असेंबली एन्निकल फलितालनु तेलंगाणालोनू रिपीट चेयालनि कांग्रेस भाविस्तोंदे। कर्नाटक विजयंतो तेलंगाणालोनी कांग्रेस क्याडर्लो जोश पेरिगिना वारिनि नडिपिंचे सीनियर नायकुलु मात्रं कास्त सैलेंट गा उन्नारु। कर्नाटकलो पार्टी विजयानिकि अन्नि स्थायिल्लोनी लीडर्लु ऐक्यंगा उंडडमे कारणमनि गोप्पगा चेप्पुकुंटुन्ना तेलंगाणालो ऐक्यता पै पेदवि विरुस्तुन्नारु। ऐक्यंगा उंडि पनिचेसि तेलंगाणालो पार्टीनि पवर्लोकि तेच्चिन आ क्रेडिट मोत्तं पीसीसी चीफ्कु व्यक्तिगतंगा दक्कुतुंदने भावनतो कोंदरु नेतलु उन्नारु। సీనియర్లు ఎవరికి వారే అనే తరహాలో ఉండిపోయారు। తెలంగాణలో అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని అది కాంగ్రెస్ కు కలిసొస్తుందని అభిప్రాయంలో నేతల మధ్య ఎలాంటి తేడాలు లేవు। అందరూ గట్టిగా కొట్లాడితే బీఆర్ఎస్ ను ఓడించడం ఖాయమనే భావనతో ఉన్నారు। కానీ ఐక్యం కావడంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు। పార్టీ గెలిస్తే రేవంత్ హీరో అయిపోతారని విడివిడిగా సీనియర్లు చేసిన కృషికి తగిన గుర్తింపు లేకుండా పోతుందనేది పలువురి సీనియర్ల వాదన। ఈ కారణంగానే సీనియర్లు చాలా మంది పార్టీకి సంబంధించిన ఉమ్మడి కార్యచరణలో పాలుపంచుకోవడానికి సముఖంగా లేరు। కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నప్పటికీ కర్ణాటక విజయాన్ని స్థానికంగా మైలేజ్ పొందేలా కార్యక్రమాలు చేపట్టలేదు। జిల్లాలో ర్యాలీలు సంబరాలు లాంటివి చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు। ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల్లో వ్యక్తిగతంగా గుర్తింపు పొందే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించలేదు। చాలా కార్యక్రమాల్లో నేతలు యాక్టివ్ గా పాల్గొనడం లేదు। రకరకాల కారణాలతో గైర్హాజరవుతున్నారు। దీనికి తోడు వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి పాదయాత్రలు చేసుకుంటున్నారు। కర్ణాటకలో విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం ఐక్యంగా ఉండడం ద్వారానే విజయం సాధ్యమైందని జాతీయ రాష్ట్ర నేతలంతా బహిరంగంగానే చెప్తున్నారు। కానీ తెలంగాణ విషయంలో అలాంటి ఐక్యత సాధ్యమేనా అనే అనుమానాలు ఉన్నాయి। సోషల్ మీడియా ద్వారా ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్టను దిగజార్చే పనులు జరుగుతున్నాయంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు। అలాంటి పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు। ఇక పలువురు సీనియర్ నేతలు గాంధీ భవన్ కు రావడమే మానేశారు। వ్యక్తిగతంగా ఈ ఇమేజ్ పెంచుకోవడం వారి స్థానాన్ని పదిలం చేసుకోవడంపై చూపించిన ఆసక్తిని పార్టీ కోణం నుంచి ఆలోచించడం లేదనే బాధన బలంగా వినిపిస్తోంది। అయితే అన్ని స్థాయిల్లోని నాయకత్వాన్ని కల్పకోవడంలో పిసిసి చీఫ్ చొరవ తీసుకున్నారు। అయితే పార్టీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేక వేరుకుంపటి పాలిటిక్స్ నడిపిస్తున్నారని రేవంత్ వర్గం అంటోంది। సొంత పార్టీ నాయకుల సహకారం ఉన్నా లేకున్నా ప్రజాబలంతో పైచేయి సాధించాలని పవర్లోకి రావాలని రేవంత్ భావిస్తున్నారు। అయితే నేతల ఐక్యత లేకుండా అది కష్టం। ఆ ఒకటి జరిగితే హస్తానికి డోకా ఉండకపోవచ్చు। మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి।